ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రాజువారు రాణిగారు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం నేను మీకు బాగా కావలసిన వాడిని వంటి సినిమాలతో ప్రేక్షకులను దగ్గరయ్యాడు నటుడుగానే కాదు రైటర్గా కూడా మెప్పిస్తున్నాడు తన రెండవ చిత్రం ఎస్ఆర్ కళ్యాణ మండపానికి తానే కథని అందించాడు ఇక ఈ సినిమా యూత్లో సంపాదించుకుంది ఇప్పుడు తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ చిత్రంతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడు ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా మీడియాతో ముచ్చటించిన ఆయనకు నెగిటివిటీ కామెంట్స్ ట్రోలర్స్పై ప్రశ్న ఎదురైంది తనని కావాలని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారన్నాడు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ నేను ఇంకా స్టార్ హీరోని కాలేదు ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్నా ఈ నెగిటివిటీని ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కావడం లేదు నేను స్పందించకపోవడం వల్లే ఇలా జరుగు అన్నాడు అనంతరం మాట్లాడుతూ ఇదంతా కావాలని చేస్తున్నారు నన్ను ఇండస్ట్రీ నుంచి పంపించేద్దాం అనుకుంటున్నారేమో ఒక సినిమాలో నేను వేసుకోకపోయినా పవర్ స్టార్ అనే ట్యాగ్ ఎడిట్ చేసి మీమర్స్ చేస్తున్నారు అది నేను పెట్టుకున్నాను అనుకుని కొందరు నన్ను దారుణంగా ట్రోల్ చేశారు అందుకోసం మరీ ఇంత దారుణంగా చేయాలా దానిని కూడా చాలా మంది నమ్మేస్తున్నారు ఏంటి ఇలా ఎందుకు చేస్తున్నాం అంటూ ప్రశ్నిస్తున్నారు అంటూ కిరణ్ చెప్పుకొచ్చాడు కాగా కిరణ్ అబ్బవరం గత చి చిత్రం నేను మీకు బాగా కావలసిన వాడిని మూవీ సమయంలో అతడికి ఇంట్ర ఇంట్ర సారీ ఇంట్రడక్షన్ సీన్లో కిరణ్ అబ్బవరం అనే టైటిల్ కార్డుపై పవర్ స్టార్ అని ఎడిట్ చేసి సోషల్ మీడియా షేర్ చేస్తున్నారు ఇక దానికి చూసి కొందరు నెటిజన్లు నిజమనుకొని సోషల్ మీడియా వేదికగా అతడిని దారుణంగా ట్రోల్ చేసి సంగతి తెలిసిందే మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని కూడా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మరొక వీడియోతో కలుసుకుంటాను అలా నెక్స్ట్ ఏం బాయ్ అండి